అందరికీ వందనం, శుభాభివందనం. మీడియా వారికి మీతో మాకు చాలా పని ఉంది. అందుకని టైటానిక్ అంతర్వేది టు అమలాపురం ఒక జర్నీ. ఈ సినిమా ఫస్ట్ టైటిల్ చెప్పగానే ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ సినిమా మనం చేస్తున్నాం. అంటే సాధారణంగా రెండు మూడు కథలు వినడం, లేకపోతే రకరకాలుగా ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ మీట్ అయినప్పుడు. అదేమి లేకుండా ఒకే ఒక టైటిల్ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం టైటిల్ చెప్పగానే ఇంకా నో డౌట్ అండి, ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. తర్వాత కథ చెప్పడం జరిగింది, కథకి ఇంకా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకు అంటే ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఒక సినిమాకి మనం వెళ్తున్నామంటే సిటీలో ఏ సినిమాలు ఉన్నాయని అడిగితే ఫస్ట్ కామెడీ సినిమా ఏదుంది అని అడుగుతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసింది కాబట్టి ఎంటర్టైన్మెంట్ని నమ్ముకొని ఈ సినిమాని ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, మన టేస్ట్ కంటే ఆడియన్స్ టేస్ట్ని నమ్ముకొని మన సినిమా తీయాలి అని చెప్పి ఈ కథ ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి లైఫ్ లాంగ్ ఇంకా చెప్పలేను అన్నమాట, మాటలో చెప్పలేను, రుణపడి ఉంటాను. అలాగే చంద్రారావు గారు కో ప్రొడ్యూసర్, అట్లూరి సురేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ఎంతో అంటే ఈ సినిమాలో తీయలేదండి. ఒక ఫ్యామిలీ టూర్కి వెళ్తే అంతర్వేది నుంచి అమలాపురం జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, అలాగ మొత్తం అందరూ కనెక్ట్ అయ్యి ఏదో మనం డబ్బుల కోసం చేస్తున్నాం లేకపోతే పేరు కోసం చేస్తున్నాం అవన్నీ మర్చిపోయారు. టోటల్గా సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవన్నీ మర్చిపోయారు. ఇంత ఆనందంగా జరగడం నాకు నా లైఫ్లో తొలిసారి అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తున్నారనమాట ఇది సినిమాలో లేదండి, చాలా ఎంజాయబుల్గా ఒక జర్నీలా ఉంది అని చెప్పేసి అందరూ చెప్తుంటే నిజంగా అప్పుడే సక్సెస్ స్టార్ట్ అయింది. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం. నెక్స్ట్ వచ్చి హీరో గురించి చెప్పాలి. ఓకే, అతను ఫన్ బాగుంటాడు, కామెడీ చేయగలడు, గోదావరి లుక్, సినిమా అంతా గోదావరి లుక్ కాబట్టి కరెక్ట్గా సూట్ అవుతారని చెప్పి ప్రొడ్యూసర్ ఓకే చేయడం జరిగింది. ఫోన్ చేస్తే మా హీరో గారు యుఎస్లో ఉన్నారు. నేను కథ కూడా విన్న వంశీ, మనకి టైటిల్ నచ్చింది, ఇంకా పెళ్ళి ఇదంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను, చేస్తున్నాను సినిమా. వెంటనే అలా కూడా అమ్మాయిని కూడా చూడడం జరిగింది. అమ్మాయి లుక్ చూసి స్వచ్ఛమైన తెలుగింటి ఆడపడుచులా ఉంది కాబట్టి అమ్మాయిని కూడా అలా చూసే ఇది చేయడం జరిగింది. ఇకపోతే తర్వాత ప్రముఖ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు, ఇందులో పెళ్ళికొడు క్యారెక్టర్ చేశారు ఆయన. ఆల్రెడీ 1 వీక్ బ్యాకే మనం చిన్న ప్రయత్నం చేశాము, కొత్తగా ఉంటుందని అంతే, అందులో వేరే అర్థాలు ఏమి లేవు. ఒక చిన్న ప్రయత్నంలో అమ్మాయికి ఆయనకి దండలేసి ఒక పెళ్లి జంటగా వదలడం జరిగింది యూట్యూబ్లో కానీ. ఇక్కడ రెస్పాన్స్ చెప్పాలి అంటే అసలు చాలా హ్యాపీ అనమాట. అంటే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది అనే ఫీల్లో ఉన్నాం అందరం కూడా, అంత రెస్పాన్స్ వచ్చింది ఆయనకి. కానీ ఆయన పొద్దుట 3 రోజులు కంటిన్యూ మార్నింగ్ 7:00 ఫోన్ చేసేవారు నాకు, ఇది వదిలిన యూట్యూబ్లో పెట్టిన వెంటనే ప్రతి రోజు మార్నింగ్, వంశీ గారు ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ప్రతి వాళ్ళు చేసి మళ్ళీ పెళ్ళి అంటారు ఏంటండి, నేను ఎన్నిసార్లు చేసుకుంటాను పెళ్ళి, మీరు చేసిన ప్రయత్నం సరదాగా ఉంది కానీ నాకు మాత్రం సీరియస్గా ఫోన్ అవుతున్నాయి, ఏంటండి 50 ఏళ్ల వయసులో మీకు అవసరమా, ఈ పెళ్ళిళ్ళు అవసరమా మీకు, అది అని అలా అనేవాళ్ళు ఉన్నారు. ఇలా కామెడీగా అంటున్నారు, చాలా హ్యాపీ అండి, ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఫోన్లో లెక్కలేదండి ఆయనకి, ఆయన ఇవాళ మార్నింగ్ కూడా చెప్పారు ఇంకా రెస్పాన్స్ వస్తూనే ఉంది, చాలా బాగుందండి, అదొకటి సంతోషకరమైన వార్త మాకు. కట్ చేస్తే సినిమా అతి త్వరలో ఇంకొక 1 వీక్ 30 తారీఖు అనుకున్నాము, ఫిక్స్ చేసినట్టే. ఆడియో ఫంక్షన్ ఒకటి ఉంది, ఇదంతా ఒక ఎత్తు అయితే తొలి ప్రయత్నం మాకు ప్రొడక్షన్ తరపు నుంచి నా తరపు నుంచి మొత్తం అనేది తొలి ప్రయత్నం కాబట్టి ఆడియన్స్ కానీ మీడియా వారు కానీ అందరూ సహకరించి ఈ సినిమాని, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ చేయలేదు ఈ సినిమా మీద, ఓన్లీ ఆడియన్స్ హ్యాపీగా ఉండాలి, 2 అవర్స్ ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ మీద మేము వెళ్ళాము కాబట్టి అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాము. అసలు ఈ టైటిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే
ఇలాగ హైదరాబాద్ టు కాకినాడ లేకపోతే కాకినాడ టు విజయవాడ ఇలా బస్సుకి నాన్ స్టాప్ సర్వీస్ ఉంటుందండి. అలాగే ఒక లాంచ్ పేరు అది, జస్ట్ టైటానిక్ అనేది ఆ లాంచ్ పేరు. అది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అంతర్వేది టు అమలాపురం, ఆ రైమింగ్ కోసం పెట్టాము. టైటిలే ప్లస్ అయింది మాకు సినిమా, 50% టైటిలే ప్లస్ అయింది. తర్వాత చూసాక మిగతా వాళ్ళు ఎంజాయ్ చేసేదనే సెకండ్ పాయింట్, కానీ ఆ టైటిలే చాలా ఇక్కడ వరకు లాక్ వచ్చింది, చాలా హ్యాపీ నిజంగాను. కాబట్టి స్టోరీ అనేది రేపు ఆడియో ఫంక్షన్లో రివీల్ చేస్తాము. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ తొలిసారి ఇలాగ కలుసుకోవడం, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. అంతర్వేది టు అమలాపురం, అది ఆ జర్నీ ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు, కానీ మేము మాత్రం 30 రోజులు ట్రావెల్ చేసామండి. సో ఇట్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. నన్ను ఈ మూవీకి క్యాస్ట్ చేసినందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్, అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారికి, చంద్ర గారికి, మన సురేష్ బాబు గారికి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఏం కావాలి, ఒక బోట్లో జర్నీ చేస్తున్నామంటే ఒక ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ 6 o'clock బోట్ బయలుదేరిందంటే మళ్ళీ 8 o'clock రిటర్న్ వచ్చేవాళ్ళం అండి మేము షూటింగ్ చేసుకుంటూ. సో మధ్యలో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫుడ్ విషయం కానీ ఎవ్రీథింగ్, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక ఫ్యామిలీ లాగా చేయడం జరిగింది. అంటే మొత్తం బోట్ స్టార్ట్ అయిందంటే ఒక 200 మెంబర్స్ ఉండేవాళ్ళం బోట్లో, ఒక 200 మెంబర్స్ ఉండేవాళ్ళం అండి, అంత పెద్ద బోట్ అది. ఒక పిక్నిక్ లాగా ఎవ్రీ డే రోజు బోట్ ఎక్కడం, సరదాగా వెళ్ళిపోవడం, అలా ఎంజాయ్ చేసుకోవడం, షూటింగ్ చేసుకోవడం, రిటర్న్ వచ్చేయడం. సో ఇట్ వాజ్ ఫన్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారు, 4 సాంగ్స్ ఈ సినిమాలో, 4 డిఫరెంట్ జానర్లో ఉంటుంది, సూపర్బ్ సాంగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ యామ్ని ఫ్యాబులస్ యాక్ట్రెస్ అండ్ అ వెరీ గుడ్ కోస్టార్. అంటే మా కెమిస్ట్రీ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్, ద హోల్ క్రూ, అండ్ థ్యాంక్స్ ఫర్ మీ అందరికి, థ్యాంక్స్ ఫర్ కమింగ్, అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. కన్నా సినీ ప్రొడక్షన్స్, టైటానిక్ అంతర్వేది టు అమలాపురం. ఈ టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత పెద్ద టైటానిక్, చాలా సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ అది. సో తెలుగులో టైటానిక్ చేస్తున్నారంటే అసలు అలా ఉంటుందేమో అనుకున్నా, బట్ కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్. ఇది మూవీ మొత్తం చాలా ఫన్ ఉంటుంది, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక డైరెక్టర్ గారు ఒక్కొక్క సీన్ చెప్తుంటే నేను పడి నవ్వుతున్నాను. సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. నన్ను ఇందులో సెలెక్ట్ చేస్తున్నందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్, అండ్ చంద్ర గారికి, శ్రీనివాసరావు గారికి, మెయిన్లీ సురేష్ బాబు గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ వినోద్ యాజమాన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మెలడీ సాంగ్ ఉంది, ఫ్యాబ్యులస్, అసలు చాలా బాగుంటుంది. అలాగే రాజీవ్, హీస్ అ వెరీ ప్యాషనేట్ యాక్టర్, అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు, చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాడు. షూటింగ్ అంతా చాలా బాగా జరిగిందండి. ఇన్ని డేస్, 30 డేస్ ఎలా జరిగిందో అసలు తెలియలేదు. ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు, ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అనిపించింది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. డెఫినెట్గా మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు, మా అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అట్లూరి గారికి, అలాగే చంద్ర గారికి, అలాగే రాజవంశీ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మ్యూజిక్ చేయడానికి. అలాగే ఆర్ఆర్ కూడా చేస్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తూ చాలా నవ్వుకుంటూ చేస్తున్నాను. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. సో ఈ మూవీ చాలా బాగా నాకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. సూపర్ సూపర్ హిట్ అవుతుందని దీని ప్రెస్సింగ్ మీడియా మొత్తం మాకు అండగా ఉండాలని కోరిస్తున్నాను. పాత్రిక మిత్రులకు, మీడియా మీడియా విలేకరులకు, ఈ చిత్ర నిర్మాణానికి నాకున్నటువంటి కొన్ని చిన్న చిన్న అనుభవాలని మీతో షేర్ చేసుకోవటం కోసం 2 ముక్కలు మాట్లాడాలనుకున్నానండి. ముందుగా ఈ సినిమా అనుకున్నప్పుడు టైటానిక్ అనే ఒక హాలీవుడ్ సినిమా సంబంధించినటువంటి నావెలిటీ ఉంటుందనుకునే ఉద్దేశంతో అందరూ కనెక్ట్ అవుతారని అనుకున్నప్పుడు, నేను నమ్మింది మటుకు మన తెలుగు సాంప్రదాయం ఏదైతే ఉందో
ఆ తెలుగు సాంప్రదాయాలు మన కట్టు మన విధానాలని ఈ టైటానిక్ షిప్ ద్వారా నేను తెలుగు ప్రేక్షకులకి చెప్పగలుగుతాను అనుకుని కథను ఎన్నుకోవడం జరిగిందండి. ఆ కథకి మా చిత్ర కథానాయకులు రాజీవ్ గారు, అలాగే హీరోయిన్ యామిని, అలాగే డైరెక్టర్ వంశీ గారు నమ్మి ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆడియో చాలా బాగా ఇచ్చారు యాజమాన్య గారు. ఈ సినిమాకి 4 పాటలు ఉన్నాయండి. 4 డిఫరెంట్ సీక్వెన్స్తో డిఫరెంట్ బాణీలతో మిమ్మల్ని అలరిస్తున్నాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌతమి పుత్ర శాతకర్ణి, ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలకు, సినీ ప్రముఖులకు, నందమూరి అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన